ట్రంప్ వ్యవహారాలు ఒక పక్కన అయితే అమెరికా ఇక్కడ రెండో పక్కన మనం విదేశాంగ విధానంలో అనుసరించినటువంటి సూత్రాలు ఇప్పుడు ఒకటొకటి పనికి వస్తున్నాయి ఓ విజయ్ మాల్యాలు చోక్సీలు పోయిన తర్వాత అలాగే విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనానికి సంబంధించిన లెక్కలు ఇవ్వడానికి మా దేశపు చట్టాలు ఒప్పుకోని అక్కడ బ్యాంకులు అడ్డం తిరిగాక మనం కొన్ని కొన్ని విధానాలు మార్చుకున్నాం కొన్ని దేశాలతో నేరస్థుల అప్పగింత ఒప్పందాలు కుదుర్చుకున్నాం కొన్ని దేశాలతో మనం రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినా మనకి పట్టి అప్పచెప్పాలన్నటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నాం కొన్ని కొన్ని దేశాలతో ఆర్థిక పరమైనటువంటి సమాచారాన్ని ఈవెన్ బ్యాంకులతో ఏదైతే ప్రధానంగా వినబడేటువంటి స్విస్ బ్యాంక్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇకపైన ఆయా వివరాలు అందించడానికి సిద్ధమని ప్రకటించారు అలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితుంది ఇదంతా ప్రాక్టికల్గా అవుతుందా లేదా అంటే మొట్టమొదటి సంఘటన చోటు చేసుకుంది పరారీలో ఉన్నటువంటి కరడుగట్టినటువంటి గ్యాంగ్స్టర్ రవి పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎక్కడ అంటే దక్షిణాఫ్రికా దేశం ఎక్కడి నుంచి మర్డర్లు మానభంగాలు లూటీలు ఇట్లాంటి వాటిట్లో కీలకమైనటువంటి ఈయన కర్ణాటకలో గందరగోళం సృష్టించినటువంటి ఆయన కాస్త దక్షిణ ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఒక మారు మూల గ్రామంలో తలదాచుకుంటుంటే సమాచారం అందుకున్నటువంటి భారత నిఘా వర్గాలు శనిగల్ అక్కడ ఉన్నటువంటి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి శనిగల్ భద్రతా దళాలకు సమాచారం అందిస్తే వెంటనే దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి పూజారి ఉంటున్నటువంటి ఇంటికి చేరుకుని వాళ్ళు శనిగల్ని అదుపులోకి తీసుకున్నారు అక్కడ విచారణ పూర్తి చేసిన తర్వాత భారత పోలీసులకి అప్పగించారు భారత్ నుంచి తొలుత శనిగలు పారిపోయిన అతడు అక్కడ అనేక నేరాలకు పాల్పడ్డాడన్నది కూడా గ్రహించారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దోపిడీ ర్యాకెట్లో ప్రధాన నిందితుడని ఇక్కడ మన దగ్గర ఒక పక్కన కేసులు ఉన్నాయి సుమారుగా రెండు వందల కేసులు ఉన్నాయని ఒక పక్కన వినబడుతుంటే అధికారికంగానే అతడి స్వస్థలమైనటువంటి బెంగళూరులోనే డెబ్బై తొమ్మిది వరకు ఉన్నాయి కర్ణాటకలోనే అతి అతిపెద్ద నెట్వర్క్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక పెద్ద సీరియస్ ఇష్యూని ఇంతవరకు కూడా దావుద్ ఇబ్రహీంలు ఇట్లాంటి ఒక నెట్వర్కింగ్ క్రైమ్స్ చేసేటువంటి మాఫియా డాన్లు దొరుకుతారా అంటే దొరుకుతారు ఎవరికటికి మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి దావుద్ ఇబ్రహీం పేరు మార్చుకుని ఉంటే ఆడెవడో మాకు తెలియదు మా దేశంలోనే లేడని పూచుకోలు కబుర్లు చెప్పినటువంటి పాకిస్తాన్కి వందల సార్లు సాక్ష్యాలు ఇచ్చిన డ్రామాలు ఆడత వచ్చింది అదే సందర్భంలో ఇతర దేశాలు మాత్రం ఒకటకోటి మనసు మార్చుకుని మనకు హెల్ప్ చేస్తున్నాయి అందుకనే ఓ పక్కన వ్యవహారంలో అక్కడ కోర్టుల దగ్గర ఫైనల్ స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితుంది చివరికి అతని అప్పీల వల్ల ఆగినటువంటి పరిస్థితుంది నీరవ్చోక్సి విషయంలో మాత్రం ముందు దూకినటువంటి ఆ దేశపు నాయకుడు ఆ తర్వాత మళ్ళీ ఆగినటువంటి పరిస్థితుంది ప్రత్యేకంగా మనం అక్కడ రాసిచ్చి ఆయన తీసుకున్నాం పౌరసత్వం ఇచ్చామని బట్ ఇక్కడ వన్ బై వన్ దేశం ఏదో ఒక నాటికి అలాంటి వాళ్ళని పట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంది